తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కుర్చీపై మళ్ళీ వివాదం మొదలైంది. పరిపాలన భవనంలోని రిజిస్ట్రార్ ఛాంబర్కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు. వీసీ రవీందరే సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి తాళం వేయించినట్లు సమాచారం. తన ఛాంబర్కు తాళం వేయడంతో రిజిస్ట్రార్ యాదగిరి కామర్స్ కళాశాల విభాగంలో కూర్చున్నారు. మరోవైపు ఉదయమే యూనివర్సిటీకి వచ్చిన వీసీ పలు అంశాలపై సర్క్యులర్ జారీ చేశారు. వర్సిటీకి సంబంధించిన అన్ని ఫైళ్లపై అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కౌంటర్ సైన్ చేయాలని ఆదేశించారు. వీసీకి ముందస్తు సమాచారం లేకుండా ఏ ఒక్క ఫైల్ను అనధికార వ్యక్తికి అందజేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రిజిస్టర్ ఆఫీస్ కు మేము తాళమేయలేదు, రొటీన్ గట్లనే ఉంటుంది. ఇంకా ఎవరు రిజిస్టర్ అనేది తేలలేదు కాబట్టి నిజంగానే మేము తాళం వేసి ఉంటే దానికి సీల్ చేసి లెటర్ పెడతాం. సో అది యాస్టీస్ గా అట్లనే ఉన్నది. తర్వాత ఇప్పుడు రిజిస్టర్ కు ఆర్డర్ లేదు కాబట్టి హైకోర్టు కూడా ఇంటీరియం సస్పెన్షన్ ఇచ్చింది కాబట్టి ఎవరు రిజిస్టర్ అనేది తెలవడం లేదు. సో ఈసీ మెంబర్స్ రిజల్యూషన్ పాస్ చేశారు కానీ ఆయనకు ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. సో మేము ఈసీ మెంబర్స్ సహకారంతో కొత్త రిజిస్టార్ కు ప్రయత్నిస్తున్నాం. మేము అది కూడా ఇంతకుముందు ఉస్మానియా నుంచి చేస్తే వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసి వెనుక పంపించారు. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ నుంచే రిజిస్టార్ వస్తారు. 74 ఉండవలసిన సెక్యూరిటీస్ ఓన్లీ 35 ఉన్నారు. సో ఇంకా 29 అట్లా సెక్యూరిటీస్ కావాలి. హాస్టల్లో కుక్స్ లేరు, చాలా ప్రాబ్లం ఉంది. బిక్నోప్ సెంటర్లో ఆఫీస్లో స్టాఫ్ లేరు, హాస్టల్లో లేరు. సారంగపూర్ క్యాంపస్లో ఇంకా స్టాఫ్ అవసరం ఉన్నది. సో తెలంగాణ యూనివర్సిటీ డెవలప్మెంట్ దృష్ట్యా ఈసీ మెంబర్స్ అందరూ సహకరించి అభివృద్ధికి పాటుపడాలని ఈసీ మెంబర్స్ అందరినీ కోరుచున్నాను.